సరే, దీనికి కొంచెం యాడ్ అని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని నెలలుగా లాక్డౌన్లో ఉన్నాం మనం, చాలా మంత్స్గా లాక్డౌన్ పెట్టడం వల్ల, దానివల్ల పిల్లలు ఇంట్లో ఉండేసి ఖాళీగా కూర్చోవడం వల్లనైతేనేమి, లేదంటే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఫోన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇలాంటి ఏ కారణం ఏదైనా సరే, ఆ తర్వాత చాలామంది పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అయిపోయారు. బట్ యాక్చువల్లీ మీరు జనరల్గా మొబైల్ చేతిలో, మొబైల్ అంటే పిల్లల చేతిలో అయితే అదొక ఆటం బాంబు లాంటిది అని ఒక రకంగా పెద్ద క్యాంపెయిన్ వేస్తున్నారు మీరు. సో ఈ దశలో దీని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా నివారించాలి అంటారు? రెండు నెలలు అయింది, రెండు మూడు నెలలు అయిందండి. హైదరాబాద్ చందానగర్లో దంపతులు ఇద్దరు, వాళ్ళకిద్దరు పిల్లలు, 11th క్లాస్, అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి, 9th క్లాస్ అమ్మాయి, రెండు బెడ్రూమ్ల హౌస్, భార్యాభర్త ఒక బెడ్రూమ్లో ఉన్నారు. పిల్లలు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక బెడ్రూమ్లో పడుకునేవాళ్ళు. కొన్ని రోజులకి 9th క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అన్న చెల్లెళ్ళు షాక్ తిన్నారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అడిగారు ఏం చేయాలని, జరిగిందంటే అన్న చేశాడని చెప్పింది. అన్న చెల్లెలు ఈ సంఘటన జరిగి, ఇదే మూడు నెలలు అయింది, ఈ సంఘటన జరిగి మూడు రోజులు అయింది. రాజమండ్రి ఎక్కడో అండి, ఆంధ్రప్రదేశ్లో, ఈస్ట్ పాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడో, తన ఒక పిన్ని అంటే కజిన్ అర్థం అనమాట, ఆ లేడీకి కజిన్ ఇంట్లో ఉంటుంది, ఇంజనీరింగ్ అవుతుంది అమ్మాయి. ఓకే, ఆ అబ్బాయి 8th క్లాస్ అబ్బాయి సెల్ ఫోన్ చేతిలో ఉంది, ఏదో ఇంటర్నెట్లో ఏదో డేర్ అండ్ ట్రూత్ డేర్ బేర్ ఏదో ఛాలెంజ్ అంట. వాళ్ళు చెప్పారు మీ ఇంట్లో ఎవరినైనా వీడియో తీసి పెట్టు, నీకు ధైర్యం ఉంటాయని చెప్పారు. పిన్ని వరుసకి పిన్ని అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది, స్నానం చేస్తుంటే వీడియో తీసి నెట్లో పోసేసాడు. నెట్లో ఇలాంటి వీడియోస్ వెంటనే కొన్ని వేల సైట్స్ ఉన్నాయండి, డూప్లికేట్ అయిపోయింది. ఎవరో పంపించారు, ఇదేంటి నీ స్నానం చేస్తున్న న్యూడ్ వీడియో ఉంది వీడియో అని. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పంపిస్తే ఈమె షాక్ తినింది, డిప్రెషన్ గురైంది. అక్క అడిగింది ఏంటి ఇట్లా అయిపోయే వారం రోజులుగా అంటే, అప్పుడు ఏడుస్తూ చెప్పింది. తర్వాత పోలీసులకి చెప్తే పోలీసులు వచ్చి మొత్తం తవ్వి తీస్తే ఇంట్లో దొంగని ఈశ్వరుడైన పట్టలేడని వాడే చూశాడు. సొంత పిన్నిని న్యూడ్ వీడియో పెట్టాడు పిల్లోడు. లక్నోలో ఒక మిలిటరీ ఆఫీసర్, ఆయనేమో బార్డర్లో డ్యూటీ చేస్తున్నాడు, వీడేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు, పబ్జీ గేమ్కి బానిసైపోయాడు. తల్లి తిట్టింది, ఏంట్రా ఇట్లా అయిపోతున్నావు, ఇంటర్మీడియట్ కదా నీకు, నీ 11th క్లాసు, నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అంటే వాడు తల్లిని కాల్చి చంపేసి నాన్న పిస్టల్తో బందీ చేసేసి మూడు రోజులు లోపలేసేసి చెల్లిని బెదిరించి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పార్టీ చేసుకున్నాడు ఇంట్లో. ఆ తల్లి శవం కుళ్ళి కంపు కొడుతుంటే పక్కింటి వాళ్ళు అందరికీ అనుమానం వచ్చి వెతికి చివరికి పట్టారు. ఈ ఆరు నెలల్లో జరిగిన మూడు ఘటనలు, ఇలాంటి ఘటనలు వందలు వేలు జరిగాయండి. తమిళనాడులో కొన్ని మండలాలకు చెందిన ప్రభుత్వ టీచర్లు డిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. ఏంటంటే పిల్లలు మారణాయుధాలు తెస్తున్నారు స్కూళ్ళకి, బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఒక్కచోట ఒక ఘటన అయితే అన్ని మండలాలకు సంబంధించిన టీచర్లు వెళ్ళరు కదండి. చెన్నైలో ప్రభుత్వం కాదండి, ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, అన్ని పాఠశాలలు, ఇక్కడ ఈ దీంట్లో ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలు బీరు తాగడం కాదండి, బస్సులో తాగుతూ వాళ్ళే వీడియో తీసి పెట్టారు, అది వైరల్ అయింది. ఇవాళ పల్లెటూర్లు మొదలుకుని పట్టణాల దాకా, అంటే తాగే బ్రాండ్లు మారుతాయి. పల్లెటూరులో గంజాయి ఉంటే పట్టణాల్లో డ్రగ్స్, పల్లెటూరులో చీప్ లిక్కర్ అయితే, అంటే డబ్బులు లేని వాళ్ళు చీప్ లిక్కర్ అయితే ఇక్కడ ఓడకాలు, విస్కీలు, స్మిర్నాఫ్లు ఇలాంటివి. 8th క్లాస్ నుంచే పిల్లల్లో మద్యం, ధూమపానం, వ్యాపు, డ్రగ్స్ ఇవన్నీ, ప్రీ మ్యారిటల్ రిలేషన్సు, టీచర్లని బూతులు తిడుతూ టాయిలెట్ల పైన రాయడాలు, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్ల్లో, ఇతరత్ర మీడియాల్లో సీక్రెట్ గ్రూప్స్ పెట్టి సీక్రెట్ యొక్క టీచర్ యొక్క అవయవాల్ని వర్ణించడం. దీన్ని చూసి బెంగళూరులో కొన్ని పదుల సంఖ్యలో మహిళా టీచర్లు స్కూల్ ఇంక మేము వద్దని చెప్పి రాజీనామా చేసి పారిపోయారు. పిల్లల బాలల లోకం ఇవాళ దారుణాతి దారుణంగా తయారైందండి. కని విని ఎరుగని ఉపద్రవం ఇది. ఈ మొత్తానికి ఒకే కారణం సెల్ ఫోన్. సెల్ ఫోన్ అంటే పేరెంట్స్, చాలామంది అమాయకులు టెక్నాలజీ అనుకుంటున్నారు. ఆటం బాంబు, అణు విద్యుత్ శక్తి రెండు ఒకటే టెక్నాలజీనా? టెక్నాలజీ పేరుతో ఆటం బాంబుని ఎత్తినేసుకుంటావా? ఇంట్లో ఒక డెస్క్ టాప్ పెట్టు, దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ అని ఉంటుంది, అంటే ఒక సాఫ్ట్వేర్. అది నువ్వు ఏదైనా వేరే వెబ్సైట్ చేస్తే అది లాక్ అయిపోతుంది, అది ఓపెన్ కాదు. అలాంటి జాగ్రత్తలు తీసుకుని నీ పర్యవేక్షణలో నట్టింట్లో పెట్టి పిల్లవాడు నెట్ బ్రౌజ్ చేసుకోవడం అవసరం. పిల్లవాడి చేతికి సెల్ ఫోన్ ఇస్తే వాడు మంచంలో కింద దూరుతాడు, బాత్రూంలో దూరుతాడు, దుప్పటి కప్పుకుంటాడు, పుస్తకాలు మధ్యలో పెట్టుకుంటాడు,
మేడపైకి వెళ్తాడు, తల్లిదండ్రులు లేనప్పుడు ఇంట్లో చూస్తాడు, వీడియో గేమ్స్ ఆడతాడు, పోర్న్ చూస్తాడు. ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఆ తల్లిదండ్రుల ఆస్తులు అమ్మేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ లాగేస్తున్నారు. విపరీతమైన దారుణమైన సంఘటనలు జరిగిపోతున్నాయి. ప్రతి ఇంట్లో యావరేజ్గా ప్రతి ఇంట్లో ఒక టెర్రరిస్ట్ తయారవుతున్నారు. చివరికి అమ్మా నాన్ననే చంపేసే దశకు వచ్చేస్తారు వాళ్ళు. గంజాయికి బానిసలైతే, డ్రగ్స్కి బానిసలైతే, ఈ ఆన్లైన్ బెట్టింగ్కి బానిసలైతే ఇక వాళ్ళ లైఫ్ పాడైపోవడం కాదు, మిమ్మల్ని కూడా బతకనివ్వరు.